వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. May 7, 8, 2019 కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పనామా నూతన అధ్యక్షుడిగా లారెంటినా కార్టిజో ఎన్నిక. పనామా నూతన అధ్యక్షుడిగా లారెంటినా కార్టిజో నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. పనామా దేశానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి పనామా ఉత్తర అమెరికా ఖండంలోని ఒక దేశము. పనామా రాజధాని వచ్చేసి మనకి పనామా సిటీ. నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి పనామా కరెన్సీ చూసినట్లయితే మనకి US డాలర్. అదేవిధంగా పనామినియస్ బాల్బోవా, ఇది చాలా ఇంపార్టెంట్ కరెన్సీ పేరు, మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అధికార భాష వచ్చేసి మనకి స్పానిష్, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది జీడీ రాబర్ట్ గావెండర్ వికే కృష్ణ మీనెస్ అవార్డుతో గౌరవించబడ్డాడు. జీడీ రాబర్ట్ గావెండర్ దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన ఒక పాత్రికేయుడు. ఈయన డికోలనైజ్డ్ జర్నలిజం యొక్క మార్గదర్శకుడిగా తన అద్భుతమైన కృషికి గాను 2019 వికే కృష్ణన్ మీనస్ సన్మా పురస్కారంతో గౌరవించబడడం జరిగింది. మనకి ఇక్కడ పేరు ఇంపార్టెంట్, ఇది జీడీ రాబర్ట్ గావెండర్. నెక్స్ట్ ఈయన దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన జర్నలిస్టు. అదేవిధంగా ఈయన డికోలనైజ్డ్ జర్నలిజం యొక్క మార్గదర్శకుడిగా పనిచేయడం జరిగింది. ఏ జర్నలిజానికి ఈయన మార్గదర్శకుడిగా పనిచేయడం చెప్పేసి అడగొచ్చు. ఇది డికోలనైజ్డ్ జర్నలిజం, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ అవార్డుకు ఇటీవల భారత సంతతి చెందిన పాత్రికేయుడు ఎన్నుకోబడ్డది అని చెప్పేసి క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ వికే కృష్ణ మీనస్ పురస్కారంతో గౌరవించబడడం జరిగింది. దీన్ని యూకేలో ప్రదానం చేస్తారు. డ్రాగస్ మిహైలోవిక్ మహేంద్ర తన మొట్టమొదటి బాంజ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మలను నియమించినట్టు ప్రకటించింది. మహేంద్ర అనేది ఫ్యాషన్ ఈ కామర్స్ సంస్థ. మహేంద్ర మాత సంస్థ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్. ఈ మహేంద్ర సంస్థని 2007 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి ఇండియాలోనే ఉంది, అది బెంగళూరులో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఇంపార్టెంట్, అది బెంగళూరు. ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారు అంటే మనకి 2007. దీని యొక్క మాతృ సంస్థ ఏదంటే ఫ్లిప్కార్ట్. అదేవిధంగా ఇటీవల మైంత్ర సంస్థకి మొదటిసారిగా బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించిన వారు ఎవరు అంటే విరాట్ కోహ్లీ, అదేవిధంగా అనుష్క శర్మలు మొట్టమొదటి మైంత్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారత్కు శాశ్వత సభ్యత్వం అవసరము. ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం అవసరమని ఫ్రాన్స్ తన అభిప్రాయాన్ని తెలిపింది. భారత్తో పాటు మనకి ఇక్కడ జర్మనీ, జపాన్, బ్రెజిల్, అదేవిధంగా ఆఫ్రికా దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తము సభ్య దేశాల సంఖ్య వచ్చేసి మనకి 15. ఇందులో 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 రెండేళ్లకు ఒకసారి కాల వ్యవధికి ఎన్నుకోబడతాయి. ఇవి తాత్కాలిక సభ్య దేశాలు. ఈ 5 శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి మనకి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్సు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి శాశ్వత సభ్య దేశాలు. మిగిలిన 10 దేశాలని 1/2/3 మెజార్టీతో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. థాయిలాండ్ రాజుగా వజీర్లాంగ్ ఖాన్ పట్టాభిషేకము. థాయిలాండ్ రాజుగా వజీర్లాంగ్ ఖాన్ పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇటీవల తన తండ్రి మృతి చెందడంతో తను వజీర్లాంగ్ ఖాను రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఇటీవలి కాలంలో థాయిలాండ్ రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అది ఎవరంటే వజీర్లాంగ్ ఖాన్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. బ్రెజిల్ బ్యాడ్మింటన్లో స్వాతిక్ జోడీకి టైటిల్. బ్రెజిల్లో జరిగిన బ్యాడ్మింటన్ షిప్లో స్వాతిక్ జోడీకి టైటిల్ లభించింది. ఇక్కడ ఏం టైటిల్ అంటే ఇది బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ. ఇది
ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టోడీలో భారత్కు టైటిల్ లభించింది, అది ఎప్పుడంటే మే 6. ఎవరెవరు అంటే ఆ జోడి ఎవరంటే స్వాతిక్ సాయి రాజ్ రంకిరెడ్డి, నెక్స్ట్ రాగ్ శెట్టి. ఈ జంటకి మనకి టైటిల్ లభించడం జరిగింది. అది ఏంటంటే బ్రెజిల్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ. నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగింది అంటే ప్లేస్ కూడా ఇంపార్టెంట్, క్యాంపినస్ బ్రెజిల్లో జరిగింది, ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీనస్. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీనస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పిఆర్ రామచంద్ర మీనస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఏమిటి అంటే ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీనస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, అది ఎప్పుడంటే మే 6. నెక్స్ట్ ఎవరు అంటే జస్టిస్ పిఆర్ రామచంద్రన్ మీనస్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వచ్చేసి భూపేష్ బఘేల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. ఎవరు అంటే మనకి పేరు ఇంపార్టెంట్, ఇది జస్టిస్ పి రామచంద్రన్ మీనస్, రామచంద్ర మీనస్. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే 7. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని మే 7 జరుపుకుంటారు. ఈయన ఠాగూర్ గాను నెక్స్ట్ రవీంద్రని గాను ప్రసిద్ధిగాంచాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలి కావ్యానికి 1913 నోబెల్ బహుమతి, సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ఇది నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. అది ఏ రంగం అంటే సాహిత్య రంగం, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే 1913 ఈ నోబెల్ బహుమతి లభించింది. 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు, నెక్స్ట్ అదేవిధంగా మొట్టమొదటి ఆసియావాసి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ కేటగిరీ ఇంపార్టెంట్, సాహిత్యంలో మొట్టమొదటి ఆసియావాసి, భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి జాతీయ గీతాన్ని కూడా అందించడం జరిగింది. ప్రపంచ అస్తమా డే 2019 మే 7. ప్రపంచ అస్తమా డే 2019 మే 7 జరుపుకుంటున్నారు. ప్రపంచ అస్తమా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా అస్తమా అవగాహనను మరియు నియంత్రణను మెరుగుపరిచేందుకు మే నెలలో మొదటి మంగళవారం నాడు ఈ ప్రపంచ అస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే సంస్థ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 2019 థీమ్ వచ్చేసి, ఈ అస్తమా డే 2019 థీమ్ వచ్చేసి మనకి స్టాప్ ఫర్ అస్తమా. ఇది ఇంపార్టెంట్, థీమ్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఏ సంస్థ దీనిని నిర్వహిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అస్తమా అనే సంస్థ దీనిని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారం రోజు ప్రపంచ అస్తమా డేను నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ రెడ్ క్రాస్ డే మే 8. ప్రపంచ రెడ్ క్రాస్ డేను మే 8 జరుపుకుంటారు. ప్రపంచ రెడ్ క్రాస్ డేను రెడ్ క్రిసెంట్ డే కూడా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని మే 8 ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 2019 థీమ్ వచ్చేసి ఇది యాష్ లవ్, ఇది థీమ్ ఇంపార్టెంట్. ఇది 2019 గాను ఇది ప్రపంచ రెడ్ క్రాస్ డే యొక్క థీమ్, యాష్ లవ్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిని ఎర్నీ డునాంట్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ డేను జరుపుకోవడం జరుగుతుంది. ఈయన ఎర్నీ డునాంట్ ఎవరంటే రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీని స్థాపించిన స్థాపకుడు ఎర్నీ డునాంట్. ఈయన మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అదేవిధంగా రెడ్ క్రాస్ కమిటీ ఇంటర్నేషనల్ని స్థాపించారు. అది ఎక్కడ అంటే జెనీవాలో, ఏ సంవత్సరంలో అంటే 1863 దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఎర్నీ డునాంట్ పుట్టినరోజు మే 8, 1828 ఈయన పుట్టడం జరిగింది.
ఈయన మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత, అదేవిధంగా రెడ్ క్రాస్ కమిటీ ఇంటర్నేషనల్ స్థాపకుడు. అందువలన ఈయన పుట్టినరోజు హెర్నీ డ్యునాంట్ పుట్టినరోజును రెడ్ క్రాస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది.